వ్యూయర్స్, ఏంటి సంగతులు? రొటీన్ కు దూరంగా మన పొల్యూషన్ కు దూరంగా ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారా? అయితే మీకు బెస్ట్ పారడైస్ చూపిస్తా. ఒళ్ళుకు వేయండి, ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వచ్చు. కానీ చలో, లెట్స్ బిగిన్ వండర్స్ అరౌండ్ ద వరల్డ్. ఆమ్స్టర్డామ్, అక్కడ ఏముంది అంటారా? వండర్ఫుల్ వరల్డ్ ఉందండి. సింపుల్గా అలా ఆమ్స్టర్డామ్ చెక్ చేశారనుకోండి, వా వాట్ అ వండర్ వరల్డ్ అనేలా ఉంటుంది. ఈ ప్లేస్ జస్ట్ ఓ 3 లేదా 4 రోజులు ఫుల్గా ఇక్కడ గడిపితే మీరు సాక్షాత్తు స్వర్గాన్ని చూడొచ్చు అనుకోండి. సిటీ ఆఫ్ కెనాల్స్గా పాపులర్ అయింది ఆమ్స్టర్డామ్. ఈ సిటీలో ఊహాలోకంలో ఉంటుంది. సిటీ అందం చెప్పాలి అంటే గిచ్చేంత, స్కెచ్ వేసినంతగా ఉంటుంది. ఇక వెదర్ ఎక్సలెంట్, కేర్ ఆఫ్ పీస్ఫుల్నెస్ అని చెప్పాలంటే ఈ సిటీ పేరు ఠక్కుమని చెబుతారు. ఒక్కసారి మీరు ఆమ్స్టర్డామ్ చూసొస్తే మీకు మిగతా సిటీలు అని అంత పెద్దగా బాగాలేదు అని అనిపిస్తుంది. వింతగా ఉందా? ఇది కఠిన సత్యం అండి బాబు. కావాలంటే మీరే చూడండి ఒకసారి. ఇక్కడ టూలిప్ గార్డెన్స్ చూస్తే మీరు ఫిదా కాకుండా అస్సలు ఉండలేరు. ఆమ్స్టర్డామ్ సిటీకు రెగ్యులర్గా వచ్చే టూరిస్టులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఒక్కసారి ఈ సిటీ చూస్తే పదే పదే వస్తారు విజిటర్స్. కానీ ఫస్ట్ టైమర్స్ ఈ సిటీని చూసి సిటీతో లవ్లో పడిపోతారు అంతే. ఇక టైం దొరికితే చాలు, చలో ఆమ్స్టర్డామ్ అంటారు. మన సెలబ్రిటీలు అందుకే ఈ సిటీకి వాలిపోతూ ఉంటారు. బెస్ట్ స్పాట్, బెస్ట్ ఎక్స్పీరియన్స్లు అన్నీ కావాలి అంటే ఇవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ హైలైట్స్ ఏ ఒక్కటి మిస్ చేయడానికి వీలు లేనంత సూపర్ అట్రాక్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సిటీ గైడ్ టూర్ మ్యాప్ను చూస్తే మీరు గ్రీకును సైకిల్ పైన తిరిగేస్తారు. వాట్, సైకిల్ అంటారా? ఎస్, సైకిలే మరి. ఇక్కడ స్పెషాలిటీలు ఒకటి సైకిల్స్ కూడా. ఇక్కడ అందరూ సైకిళ్ళ పైన తిరిగేస్తూ ఉంటారు. సైకిళ్ళు ఓన్గా లేకపోయినా రెంట్కు ఇచ్చేస్తారు. ప్రతి ప్లేస్కు సేఫ్గా చేరుకునేందుకు ఎన్నో సైకిల్ ట్రాక్స్ ఉన్నాయి. అంతేకాదు, పబ్లిక్ ప్లేసులన్నింటికి చేరుకునేందుకు మంచి మ్యాప్స్ ఎక్కడికక్కడ ఫ్రీగా దొరుకుతాయి. అంతే, ఈ సిటీ టూరిస్ట్ ఫ్రెండ్లీ సిటీ అన్నమాట. సో మీ ఐటినరీ ఫినిష్ చేయటానికి ఫ్రీగా దొరికితే మ్యాప్స్, సైకిల్స్ చాలన్నమాట. ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మీరు జర్నీ చేస్తున్న సైకిల్స్ను మీతో పాటు తీసుకెళ్లేలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సో మీతో పాటు మీ సైకిల్ కూడా ట్రావెల్ చేసేస్తుండొచ్చు. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇక్కడ సైకిల్స్ ఇంత ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది. స్వచ్ఛమైన వాతావరణం, ప్యూర్ వెదర్, దీనికోసమైనా ఆమ్స్టర్డామ్ వెళ్లాల్సిందే అంటారు. వెళ్ళొచ్చిన టూరిస్టులు మరి. సో మీరు ఇక్కడ ల్యాండ్ అవ్వగానే ఆటోమేటిక్ కయోస్ కేసులో మీకు కావాల్సిన టికెట్స్ కొనాలి, లేదంటే ఐఆమ్ స్టార్డామ్ సిటీ కార్డును తీసుకోవాలి. దీంతో మీకు చాలా డీల్స్ కూడా ఈజీగా వస్తాయి. ఈ కార్డును మీరు 24 గంటలు లేదా 48 గంటలు, అది లేకపోతే 72 గంటల కోసం కూడా కొనొచ్చు. దీంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అన్లిమిటెడ్ యాక్సెస్ ఇస్తుంది. బై ద వే, ఈ కార్డు ఉంటే అన్ని మ్యూజియంస్లోకి టికెట్ కొనకుండా ఫ్రీగా ఎంటర్ అయిపోవచ్చు. సూపర్గా ఉంది కదా ఈ డీల్. ఈ కార్డు మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు కూడా. ట్రామ్స్, బస్సులు, మెట్రోలో హ్యాపీగా రైడ్స్ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఫుడ్ గురించి చెప్పాలి అంటే వరల్డ్ వైడ్ టూరిస్టులు అంతా ఇక్కడికి వస్తారు. మీకు కావాల్సిన వెరైటీలన్నీ ఇక్కడ రెడీగా నోరునించేలా ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ చాలా ఫేమస్. సాయంత్రాలే కాదు, డే అండ్ నైట్ ఇక్కడ మీకు నచ్చిన అన్ని క్విజిన్స్ దొరుకుతాయి. జింజర్ బ్రెడ్ హౌస్, ఇది బెస్ట్ టూరిస్ట్ స్పాట్. ఇక్కడ నుంచే టూరిస్ట్ బోర్డులు అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి చూస్తే టిపికల్ డచ్ రో హౌసెస్ భలే గమ్మత్తుగా కనిపిస్తాయి. ఇదంతా యునీక్ ఎక్స్పీరియన్స్ మనం అంతకుముందు బహుశా ఎక్కడ చూసుండకపోవచ్చేమో కూడా. సో ఎంజాయ్ ద సీనిక్ బ్యూటీ ఫ్రమ్ జింజర్ బ్రెడ్ హౌస్. ఓల్డ్ సిటీ సెంటర్, గ్రేట్ వ్యూ ఇక్కడ మరో హైలైట్.
ఏరియల్ వ్యూలో ఎంజాయ్ చేయాలి అంటే ఇక్కడ బెస్ట్ వ్యూ పాయింట్ ఉందన్నమాట. మోడర్న్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ ఇక్కడ వాల్స్ పైన మిమ్మల్ని డెఫినెట్గా అట్రాక్ట్ చేస్తాయి. ఇక్కడ వెళ్ళాలి అంటే $10 కట్టాలి. న్యూ చర్చ్ అండ్ నేషనల్ మాన్యుమెంట్ అయిన డ్యామ్ స్క్వేర్ ఇక్కడ మరో పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. ఇది హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంటుంది. ఇదే ఇక్కడ మెయిన్ షాపింగ్ స్ట్రీట్ కూడా. మెయిన్ స్పోర్ట్స్ అన్నీ ఇక్కడే మిమ్మల్ని రారమ్మని పిలుస్తుంటాయి. హే, మీరెప్పుడైనా సజీవంగా ఉన్న సెలబ్రిటీల బొమ్మలను చూసారా? మేడం టక్సిడోస్ ఇలాంటిది. లైవ్లీ బొమ్మలను ఫేమస్. మీరు మేడం టక్సిడోస్ కావాలంటే హ్యాపీగా చూడొచ్చు. మీకు నచ్చిన ఇంటర్నేషనల్ సెలబ్రిటీతో ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసుకోవచ్చు. ఇక షాపింగ్ సెంటర్స్, అక్కడ నుంచి పనరామిక్ వ్యూస్, ఇవన్నీ చూడాల్సినవే కానీ మాటల్లో చెప్పలేం. ఆమ్స్టర్డామ్లో శాండ్విచ్లు చాలా పాపులర్. అందుకే మీరు ఏ రెస్టారెంట్, హోటల్, కెఫేకు వెళ్ళినా బోలెడ్ అన్ని వెరైటీల శాండ్విచ్లు దొరుకుతాయి. బర్గర్స్, సలాడ్స్, డెజర్ట్స్, మంచి క్వాలిటీ మెన్యూ ఇక్కడ వచ్చిన టూరిస్టులకు మైమర్పిస్తున్నాయి. సిటీలో మరో మంచి స్పాట్ ఫ్లవర్ మార్కెట్. ట్యూలిప్ వంటి పువ్వులు ఇక్కడ మీకు కనువిందు చేస్తాయి. మౌంట్ టవర్ మరో టూరిస్ట్ స్పాట్. ఈ మౌంట్ టవర్ దగ్గరే ఉంది ఫ్లవర్ మార్కెట్ కూడా. దీన్ని కాయిన్ టవర్ అని కూడా అంటారు. ఇక్కడ ఇప్పటికీ చేత్తోనే కాయిన్స్ను చేసి ఇస్తారు. ఇదో వెరైటీ మెమరీగా మీ డైరీలో ఉండిపోయే స్థలం. కెనాల్ బోట్ టూర్ను ఎంజాయ్ చేయాలి అనుకున్నారు అనుకో, ఇక్కడికి వచ్చిన వారు అందరూ అలా బోట్లపైన షికార్లు కొడుతూ ఉంటారు. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి ఈ బోట్లలోనే వెళ్తూ ఉంటారు. ఇక అడుగడుగున ఇక్కడ మీకు బ్రిడ్జెస్ కనిపిస్తూ ఉంటాయి. వీటిల్లో చాలా బ్రిడ్జెస్ అందంగా కనిపిస్తాయి. ఓపెన్ బోట్లో కూర్చుంటే సిటీ అందాలు తీరిగ్గా ఆస్వాదించవచ్చు. అదే క్లోజ్ బోట్ అయితే మీకు పెద్దగా వ్యూ ఉండదు. ఇక వింటేజ్ అండ్ డిజైనర్ క్లోత్స్కు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ సిటీ. సో ఇక్కడ బొటీక్స్ ఎక్కువగా మెయిన్ కెనాల్ స్ట్రీట్లోనే మీకు షాప్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇదండి ఈనాటి వండర్స్ అరౌండ్ ద వరల్డ్. నెక్స్ట్ వీక్ మరో కొత్త ప్లేస్తో మళ్ళీ తిరిగొస్తా. అంటిల్ దెన్ బై వ్యూయర్స్.